ब्रिटन लो मरो ब्रेकिंग न्यूज़ चूस्तुन्ना मंत्री केटीआर को गद्वाल जिला आलमपुर टीआरएस नेतलु शाकिचारु मुकुम्मडिगा राजीनामा चेसे दिशगा मुंदुकोच्चिनट्टुगा तेलुस्तुंदी। मुख्यंगा आलमपुर मुनिसिपल चेयरमैन कौन्सिलर सिंगो विंडो मार्केट कमिटी चेयरमैन लंदरु वीलंता टीआरएस कु चेंदिन नेतलु कावडं मनकु तेलिसिंदे। अयिते जिल्लाकु संबंधिंचिन गतंलो इच्चिनटुवंटि हामीलु नेरवेर्चकपोवडंतो सर्कार पै कोंत असంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది। మొత్తం మీద దీనికి సంబంధించి రేపు అలంపూర్ అదే విధంగా గద్వాల్ పర్యటన ఉంది। అయితే ఈ పర్యటన నేపథ్యంలో కొంత వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఈ అంశంపై మనం మణికంఠ డీటెయల్స్ అందిస్తారు। మణికంఠ, సో ఏంటి అసలు ఏం జరిగింది? పరమేశ్ రేపు గద్వాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది। పర్యటనలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో గతంలో సాక్షిమైనటువంటి 100 పరకల ఆసుపత్రిపైన గత కొన్ని రోజులుగా రభస జరుగుతూనే ఉంది। అయితే ఇదే క్రమంలో ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నేతలంతా కూడా ఆ యొక్క 100 పడకల ఆసుపత్రిని జీవో నెంబర్ 99 ప్రకారము తమ అలంపూర్ ప్రాంతంలో అంటే అలంపూర్ కేంద్రంలోనే ఆ యొక్క ఆసుపత్రి నిర్మించాలని చెప్పి కూడా గత కొన్నాళ్ళుగా నిరసన వ్యక్తం చేశారు। అయినప్పటికీ ఏదైతే తెరాస పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కావాలనే అక్కడ అలంపూర్ కు సాంక్షన్ అయినటువంటి ఆ యొక్క 100 పడకల ఆసుపత్రిని అలంపూర్ చౌరస్తాకు తరలించారు। దీంతో ఎవరైతే అలంపూర్ లో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కావచ్చు వాళ్ళంతా టీఆర్ఎస్ నేతలంతా కూడా ఒక్కసారిగా కేటీఆర్ ప్రోగ్రామ్ ఉండడంతో వాళ్ళందరికీ షాక్ ఇవ్వడం జరిగింది। రేపు మేము కేటీఆర్ పర్యటన అయితే మేము పాల్గొనడం లేదు, ఈ యొక్క కేటీఆర్ పర్యటనలో భాగంగా ఇక్కడ ఏదైతే 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మేము బైకాట్ చేస్తున్నామని చెప్పి కూడా వీరంతా టీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రెసిడెంట్ చేసి మరీ తెలియజేయడం జరిగింది। మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క కేటీఆర్ ప్రోగ్రామ్ రేపు రావడానికి కూడా అటు కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి కూడా విమర్శలు వెళ్ళిపోతున్నాయి। గతంలో అయితే 2018లో కేటీఆర్ గద్వాల పట్టణానికి చేరుకున్నాడు, అప్పుడు కూడా ఏదైతే హ్యాండ్లూమ్ పార్క్ సంబంధించి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది। శంకుస్థాపన చేసినప్పటి నుంచి నేటి వరకు కూడా ఒక శిలాఫలకం అప్పుడు ఏదైతే శిలాఫలకానికి వేసిపోయారు ఇప్పటికీ కూడా అదే శిలాఫలకం ఉంది, కానీ ఎటువంటి పనులు కూడా అక్కడ జరగడం లేదు కాబట్టి రేపు కేటీఆర్ వస్తే మేము అడ్డుపని తీరుతామని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు తెలిపారు। అదేవిధంగా ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో గతంలో డీసీ అరుణ మంత్రిగా ఉన్న సమయంలో అక్కడ కొంతమంది పేదలకు పట్టా భూములు ఇచ్చింది, ఆ పట్టా భూములను కూడా ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ యొక్క చర్యను వెంబడే ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో రేపు కేటీఆర్ పర్యటనను మేము అడ్డుపని తీస్తామని చెప్పి కూడా అది కాంగ్రెస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలు కూడా ఈ యొక్క ఆసుపత్రి విషయంలోనే కాదు గతంలో మా యొక్క అలంపూర్ పట్టణ కేంద్రానికి ఒక గురుకుల పాఠశాల అదేవిధంగా డిగ్రీ కళాశాల కూడా మంజూరైన నేపథ్యంలో కొంతమంది తెరాసలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రమే తమ లాభం కోసము మా పట్టణం పైన ఏదైతే వివక్షిస్తున్నారు మా స్థలం రైట్ థ్యాంక్ యూ మణికంఠ అలంపూర్కి ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది ప్రతి దాంట్లోనూ మాకు వచ్చిన డిగ్రీ కాలేజ్ పోయింది సిఐ బిల్డింగ్ పోయింది అన్ని ప్రతిదీ మా నుంచి మా అలంపూర్లో ప్లేస్ లేదు అని అన్న కారణం చేతనే పోతుంది కానీ మా గురుకుల పాఠశాల కానీ ఇలా అన్ని ప్లేస్ లేవు అనేసి వెళ్ళిపోతున్నాయి మాకంత మంచిగా మా హాస్పిటల్ ఎదురుగానే 5 ఎకరాల స్థలం ఉన్నా కానీ హాస్పిటల్కి స్థలం లేదని ఈరోజు 100 పడకల ఆసుపత్రి అలంపూర్ చౌరస్తాకు పోతుంది ఇది చాలా బాధగా ఉంది ఇంత ఉన్నా కానీ ప్రతి దానికి అలంపూర్లో స్థలాలు లేవు అది ఇది మురక ప్రాంతము అని అన్న విధంగానే ప్రతి ఒక్కరు ఇలా చేసి మాకు అన్యాయమే జరుగుతుంది ఇంత జోగులాంబ ఇంత శక్తిపీఠ 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారు ఇక్కడ ఉండం కొలువై ఉండగా కూడా మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అల్లంపూర్ నియోజకవర్గం అంటారు అల్లంపూర్కి ఏముంది మాకు ఏమీ లేవు ఇక్కడ